తల్లి చాలా లోగా ఉంది తల్లి. పిల్లలు వన్ టూ త్రీ ప్రే చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగా తండ్రి ప్రభ, ఇది కాల సమయంను బట్టి వందనాలు అయ్యా ప్రభ. ఇదిగోనైనా మేము సండే స్కూల్ నేనైనా ప్రభ మేము ఆరంభించుకుంటున్నైనా ప్రభ సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా అయినా మీ చేతి సమర్పిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా నైనా చక్కగా వాక్యాన్ని నేర్చుకొని మంచి పాటలు నేర్చుకొని నైనా ప్రభ నీ ఎందు విధేయతతోనైనా ప్రభ ఎదుగుటకు సహాయం చేయించండి. నేను ప్రతి ఒక్క టీచర్స్ని అలాగే అక్క వాళ్ళని ప్రభ అలాగే రిసోర్స్ పర్సన్ని అలాగే అంకుల్ని ప్రభ మీ చేతి సమర్పిస్తున్నాం తండ్రి. నైనా మీ దాయ సంకల్పం చొప్పున నడిపించండి. ఈ రాజు చేరుకుపోతున్న కార్యక్రమం అంతట్లోనైనా మీ తోడు కాపుదల అనుగ్రహించండి. అయినా ఏ విధమైన టెక్నాలజీ వల్ల ప్రభ ఏ విధమైన ప్రాబ్లం కూడా రాకుండానైనా నీ మహిమాధ్యమాన్ని చేరుకుంటకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తే ఏసునామంన ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ వేద్దామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉంటా. ఓ ఎస్ ఎస్ జీసస్ అనని. ఓ ఎస్ ఎస్ జీసస్, వెరీ గుడ్. ఓకే అన్న పాటలు పెడతాడు, మనం యాక్షన్ సాంగ్ వేద్దాం. ఓకేనా? అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు. స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు.
మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఎవరు కొట్టుకోకూడదు పిల్లలు, ఓకేనా? అసలు ఎవరు కొట్టుకోకూడదు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం మరి హోంవర్క్ చెకింగ్. ఫస్ట్ ప్రైజ్ ది లార్డ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ నా వన్ మినిట్ నా. వెరీ గుడ్ జోయల్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న. అసలు జోయల్ డాన్స్ చేయలేదు ఎందుకమ్మా, ఒంట్లో బాగాలేదమ్మా అడగండి. ఓకే అన్న. నాన్న జోయల్
యాక్షన్ సాంగ్ చేయలేదంట ఏ బాగాలేదా ఒంట్లో ఏమైనా బాగాలేదా ఏమైందనా జ్వరం వచ్చింది జ్వరమా ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసుకుందాం చూసుకో స్తోత్రం స్తోత్రం ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా అయ్యా జోయల్ నిమిత్తం జ్ఞాపకం చేసుకోండి ప్రభా తనకున్న అనారోగ్య నుంచి విడుదల అయ్యా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా మళ్ళీ మీలో మీ సన్నిధిలో ఉత్సాహంగా పాల్గొనడానికి గల కృప దయచేయమని ఇచ్చింది ప్రార్థన చేసే నామలో అడిగేస్తున్నాం తండ్రి ఆమేన్ వెరీ గుడ్ ఓకే తగ్గిపోతున్నాను ఓకేనా నెక్స్ట్ నా వెరీ గుడ్ అభిషయ వెరీ గుడ్ బ్లెస్ యు తండ్రి సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ యానీ గ్రేస్ సన్హిత స్నేహి గాడ్ బ్లెస్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ మీరు కూడా మీ ఇంట్లో వాల్ కి పెట్టారు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ నా చూపించు నానా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ దేవుడికి స్తోత్రం వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా నానా మెమరీ వర్డ్స్ చెప్తావా మెమరీ వర్డ్స్ కి మళ్ళీ టైం ఇస్తాం ఓకేనా ఓకే నెక్స్ట్ Let's see Grace Benjamin. Okul tarata okul chupichan nana. Devrik stotram. Very good nana, very good. Chala baa chesaru, very good. Very good. వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ నానా సూపర్ వెరీ గుడ్ నానా చాలా బాగా చేశావు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలెస్ వెరీ గుడ్ నెక్స్ట్ అన్న అలస కీర్తన వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ నానా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యు అండి వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ రాసావా దాని మీద ఓకే దగ్గర రివర్స్ చూపిస్తారు ఓకే వెరీ గుడ్ నానా ఓకే కనిపిస్తుంది ఓకే ఓకే కొంచెం డార్క్ గా రాస్తే కనపడుతుంది ఓకేనా వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ నా హ్యాపీ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు God bless you and me. Wonderful. Very good, Nana. Baa chesa, very good. Next, Nana.
చేస్తున్నానా? వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, అందరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, చాలా బాగా చేశారు అందరు కూడా. వెరీ గుడ్, కింద పెట్టు. వెరీ గుడ్ నానా, అందరు చాలా చక్కగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ చేశాను. హోంవర్క్ చేయలేదా నానా? ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మెంబర్ ఓకే చేశారా? వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అలాగే మెమరీ వర్డ్స్ కూడా రాయండి, ఓకేనా? జాయిన్ చేసిన మెమరీ వర్డ్స్ కూడా రాయండి, ఓకేనా? ఓకే, అయితే మీ థమ్స్ అప్ చూపించండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కుటి, చేయలేదా నానా? ఓకే, మెమరీ వర్డ్స్ అయినా రాయడానికి ట్రై చేయి, ఓకేనా? నెక్స్ట్ మ్యామ్ మిలోని, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిసిల్లా, పెర్సిస్ అండ్ రోహిణి, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల్లా, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం దగ్గర పెట్టండి నానా. గాడ్ బ్లెస్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది నానా. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ జాయ్, రూత్ అండ్ జాయ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి. ఎవరిది వాళ్ళు చూపించండి. వెరీ గుడ్ నానా, రూత్ నువ్వు చూపించా. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నానా సాన్వి, వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వావ్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, షారాన్ చాలా బాగా చేసావు. వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని, జోయాష్, వెరీ గుడ్,
వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. నోట్స్ కూడా రాసుకున్నారు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. నెక్స్ట్ సుమిత జాయ్సి. నాన్న కొంచెం దగ్గర పెట్టు, దగ్గర పెట్టు నాన్న. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ విద్యాసాగర్ మహిమ. వెరీ గుడ్ నాన్న, ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్. విలియం కేరీ. కొంచెం బ్యాక్ చూపించు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు అందరూ. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న, ఇంకెవరు వెళ్ళినా చూడలేకపోతే కొంచెం మీ కెమెరా దగ్గర పెట్టండి నాన్న. నాన్న మీ హోంవర్క్స్ మేము ఇంకా చెక్ చేయలేదు అక్క, మాది చూడలేదు అంటే మీ హ్యాండ్ రైజ్ కానీ మీ కెమెరా దగ్గర హోంవర్క్స్ పెడితే మేము చెక్ చేస్తాం. అలంకృత ఆహ్లాదిత. కొంచెం దగ్గర పెట్టు, మెమరీస్ కనపడట్లేదు. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది ఆహ్లాదిత, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నాన్న తల్లి ఒక్క నిమిషం, ఆ అలంకృత తల్లి చూపిస్తాలి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఆహ్లాదిత కూడా బాగా చేసిందని చెప్పు. వెరీ గుడ్, ఇద్దరు చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఓకే. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, బాగా చేశారు మీ అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వావ్, అందరివి బాగున్నాయి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ నాన్న, ఇంకా ఎవరిపైనా మేము చెక్ చేయలేదా? ఓకే, పర్సీస్. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. ఇంకెవరిపైనా మేము చెక్ చేయలేదు అంటే క్యారెల్ తల్లి, నీది స్టక్ అయినట్టుంది ఒకసారి. వెరీ గుడ్ నాన్న, కరెన్ చాలా బాగా చేసావు. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. నాన్న ఇంకెవరైనా ఉన్నారా? నాన్న ఇంకెవరిపైనా మేము హోంవర్క్ చెక్ చేయలేదు అంటే మీ కెమెరా దగ్గర కానీ మీరు హ్యాండ్ రైజ్ కానీ చేస్తే మేము మీ హోంవర్క్ చెక్ చేస్తాం. ఇంకెవరు లేరా? ఓకే, అందరు అయిపోయినట్టున్నారు.
ఓకే పిల్లలు, చాలా 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 బాగా చేశారు పిల్లలు మీ అందరి హోంవర్క్. నేనైతే ఫుల్ హ్యాపీ, చాలా అది చూడగానే వావ్ అనిపించింది పిల్లలు, చాలా బాగా చేశారు అందరూ. నిమ్మక్క హలో పిల్లలు. అక్క నిమ్మ గుడ్ మార్నింగ్. అందరు హ్యాపీగా ఉన్నారు కదా? నిజంగా ఈ రోజు మీ హోంవర్క్ సూపర్ 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 పిల్లలు, చాలా బాగా తీసుకొచ్చారు మీరు. నిజంగా అంత తక్కువ హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటారు కదా. ఓకే పిల్లలు, చాలా చాలా బాగుంది, మరి చాలా బాగా వచ్చేసారు కదా. ఏం చేద్దాం వాళ్ళ కోసం? మనం చేద్దామా, క్లాప్స్ కొడదామా? అన్ని రకాల క్లాప్స్ కొట్టేద్దామా మరొకసారి? ఇలా అంటున్నాను సుష్మా, అన్ని క్లాప్స్ కొడదామా? నిన్న క్లాప్ కొడదాం, నిన్నటి కొడదాం. ఓకే, నిన్న దానికి ఏం పేరు పెట్టుకున్నాం మనం? కారజువ. ఓకేనా? అందుకే అక్క ఏం చేసి చూసారా, ఆ స్టార్ అక్కడే ఉండాలని అందరితో స్టార్ ఏం చేసి చూసారా పిల్లలు? మనం ఎప్పుడు కూడా స్టార్ ని గుర్తు చేసుకొని జింగ్ మనం వెళ్ళిపోవాలి మనం, సరేనా? ఓకే, పొజిషన్ కి వచ్చేద్దాం. పొజిషన్ పిల్లలు, 1 2 3 4 5 6 7 8 9 10. ఎవరు స్టార్ పైకి వెళ్ళింది? అక్కడే అక్కడే వెళ్ళిపోయిందా పిల్లలు? మీకు వెళ్ళదా మరొకసారి అక్క? మేము టాప్ పైకి ఎత్తేస్తాం, లైస్ పోయి ఎత్తేస్తాం పైకి. ఓకే పిల్లలు, పైకి ఎక్కేద్దాం. ఓకే రెడీ, పొజిషన్, 1 2 3 4 5 6 7 8 9. నాకు పైకి ఎక్కేసింది, చాలా మందికి వెళ్ళలేదు పైకి. ఇంకా చూస్తా ప్రిస్కిలా, పసిస్ మీరు వెళ్ళదా? మీ స్టార్ పైకి వెళ్ళదా మరి? హలో అందరు వెళ్తాయి, వెళ్తున్నాయి, కొంతమంది అక్కడక్కడే ఉండిపోయినాయి. చూద్దాం ఎవరి పైకి వెళ్తాయో, చూద్దాం చూద్దాం. పొజిషన్, 1 2 3 4 5 6 7 8 9. అది చాలా 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 పైకి వెళ్ళిపోయింది, ఇంకెవరికి అందకుండా. ఐసీ పుట్టినప్పుడు స్టార్ ఎంత అందంగా ఉందో అంత అందంగా నా స్టార్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు తెలతలా మెరిసిపోద్ది, ఎవరు అనేకలు నేర్చుకుంటారు, వాళ్ళందరి స్టార్ అక్కడ ఉంటది అంట, నా స్టార్ అక్కడ ఉంది. సుష్మా నీ స్టార్ ఉందా? ఉంది, అక్కడే ఉందా నీ స్టార్ కూడా? ఎంత మంది పైకి వెళ్ళిపోయిందో వాళ్ళందరిది అక్కడ ఉంటది. ఒకసారి మరొకసారి, అయ్యో అక్క నా స్టార్ మధ్యలో ఆగిపోయింది అక్క అంటావా? అయితే మరొకసారి చేద్దాం, సరేనా? పొజిషన్, 1 2 3 4 5 6 7 8 9. వెరీ గుడ్ పిల్లలు. ఓకే ఓకే, చాలా 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 బాగా చేశారు. ప్రతిరోజు కూడా మీరు అలాగే తీసుకురండి, అవన్నీ దాచిపెట్టుకోండి పిల్లలు. ఒక్కొక్కసారి ఆ బుక్ అంతా తిరిగేసినప్పుడు, మెమరీ వస్తులు అన్ని జ్ఞాపకం చేసినప్పుడు మన ప్రయాస వ్యర్థం కానియడు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవిస్తారు పిల్లలు. కాబట్టి మీరు చక్కగా వాక్యాన్ని వింటున్నారు, చక్కగా అంత వర్క్ అంతా తీసుకొస్తున్నారు, చాలా చాలా సంతోషం. ఈ రోజు వాక్యాన్ని కూడా విని అక్కడ హోంవర్క్ కూడా రేపు తీసుకొద్దాం, హుషారుగా అందరం వచ్చేద్దాం పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ పిల్లలు. ఓకే పిల్లలు, మీరు చేశారు కదా, మీరు చేసిన వల్లే మీ ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసి ఫోటో తీసి అక్కడ కింద మీ నేమ్ రాసి గ్రూప్ లో పెట్టండి. ఓకేనా? మేము అందరం మళ్ళీ చూస్తాం. ఓకే, వెరీ గుడ్. నాన్న గ్రేస్ అండ్ ప్రేమ్ చూపించండి నాన్న మీ హోంవర్క్. వెరీ గుడ్ తల్లి, చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వావ్, చాలా బాగుంది నాన్న గ్రేస్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగున్నాయి, చాలా బాగా చేసావు. వెరీ గుడ్, ఇది హ్యాంగ్ చేసి మీ ఇంట్లో హ్యాంగ్ చేసి ఫోటో తీసి గ్రూప్ లో పెట్టినాను. ఓకేనా? వెరీ గుడ్. ఓకే నాన్న, ఇంకెవరివైనా హోంవర్క్స్ ఉన్నాయా? మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే పిల్లలు, మనం నానా తల్లి
స్వీటీ అని ఉంది కదా నాన్న కొత్తగా వచ్చారు ప్రైజ్ ది లార్డ్ ఆంటీ ఆంటీ అన్నీ నేను పాస్ట్రమ్ గారిని అమ్మ ఆ నేను శాలిం గారిని మిస్సెస్ ని ఆ గుర్తుంది ప్రైజ్ లార్డ్ ఆ సారీ మల్ మిస్సెస్ గారిని అమ్మ మలమ అంటే మర్దల్ని సారీ సారీ అలవాట్ల పొరపాటు అయింది నేను అదే మెత్తే గారి సిస్టర్ ని రంపచోడ వారి నుంచి మాట్లాడుతున్నా ఆంటీ గుర్తుపట్టాను ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ ఆ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మ అయితే పాప కొద్దిగా పంచేస్తుంది నేను మా సండే స్కూల్ పిల్లలకి దగ్గరికి తీసుకొచ్చానమ్మా ఇది ఎలా కండర్ చేస్తున్నారనే వాళ్ళకి టీచ్ చేస్తున్నాను చూపిస్తున్నా సో నేను ఇందులో మామూలు జస్ట్ చూడడమే నేను పార్టిసిపేట్ చేయను ఏమ్మా ఓకే అండి పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పి స్పాట్ లైట్ చేశాను అండి ఆ యా ఎస్ 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 అమ్మా ఓకే ఇప్పటి నుంచి వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ రీనేమ్ చేయండి అండి ఓకే ఓకే డెఫినెట్ అమ్మా డెఫినెట్ షూర్ షూర్ ఓకే అండి వెల్కమ్ తల్లి వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ వెరీ గుడ్ వెల్కమ్ నాన్న థాంక్యూ ఆంటీ ఓకే ఓకే పిల్లలు మన ఇప్పుడు మన లెసన్ వినడానికి ముందు మనం ఒక వీడియో చూద్దాం ఓకేనా బైబిల్ నాలెడ్ సాంగ్ లో ఒక వీడియో చూద్దాం ఒక్క నిమిషం ఏంజలీనా చూపిస్తుంది వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ చాలా బాగా చేశావు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేశావు వెరీ గుడ్ అది మీ ఇంట్లో హ్యాంగ్ చేసి నాకు గ్రూప్ లో పెట్టు ఓకేనా వెరీ గుడ్ నాన్న ఓకే పిల్లలు అందరూ రెడీయా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఒక చూడడానికి రెడీగా ఉన్నారా పిల్లలు ఓకే మరి కాంగా కూర్చోవాలి అందరూ మీ ప్లేసెస్ లో మీరు కూర్చోవాలి రెడీ గా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి ఆర్ యు రెడీ ఓ ఎస్ ఎస్ జీసస్ వెరీ గుడ్ పిల్లలు ఓకే పిల్లలు మీకు ఎంత మందికి పదాజ్ఞలు తెలుసు ఓకే అందరికి పదాజ్ఞలు తెలుసు కదా ఓకే ఎవరైతే గుర్తుపెట్టుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ సాంగ్ నేర్చుకుంటే వాళ్ళందరికీ 10 కమాండ్మెంట్స్ గుర్తుంటాయి ఓకేనా పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు అంటే ఇది డిసేబుల్ చేసావా చేసాను అంకుల్ ఇందాకే ఆ ఓకే రైట్ రైట్ నాయి నిర్గమ పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు
ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి 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 ఉన్నాయి. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేది ఆశింపకూడదు. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేది ఆశింపకూడదు. పది ఆజ్ఞలు అమ్మా స్టక్ అయిందా? హలో పిల్లలు, అమ్మ ఏమైంది? అన్న స్టక్ అయిపోయింది అన్న, ఏమి రావట్లేదు. కంటిన్యూ చేయండి అమ్మా. ఎవరు కనిపిస్తున్నారా? అక్క చెప్పక్క. అన్న లెసన్ స్టార్ట్ చేసేయచ్చు అన్న? చేసేయండి అమ్మా. అన్న అమ్మా లెసన్ స్టార్ట్ చేసేయండి. అంకుల్ విజయ్ లెసన్ లో స్టార్ట్ చేసేవచ్చు. అయితే నాకైతే ఎవరు కనిపించట్లేదు, నెట్ రాలేదు నాకు, ఇంకా నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. చిన్న ప్రార్థన తీసుకుని వాక్యం స్టార్ట్ చేద్దాం. పిల్లలు అందరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ డౌన్ చేయండి. పిల్లలు అందరు కూడా ఎవరు పర్సన్ తొలక హైట్, తను నేపాల్లో ఉంటాడనమాట. అయితే మన బైబిల్లో కూడా అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి తెలుసుకుందాం. మీరు ఎంతమంది తెలుసు బైబిల్లో షార్టెస్ట్ పర్సన్? ఓ గుడ్, ఓ అందరికీ తెలుసా? ఓ వెరీ గుడ్. అయితే మనం ఆ షార్టెస్ట్ పర్సన్ లైఫ్ స్టోరీ నుంచి లెసన్ నేర్చుకుందాం. సో తన జీవితంలో ఏం జరిగింది, తనకి దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు, తన నెక్స్ట్ తన జీవితం ఏ విధంగా మార్చాడో దేవుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఓకే పిల్ల, అందరికి కనిపిస్తుంది కదా? అక్క కనిపిస్తుంది కదా? అక్క కనిపిస్తుంది అన్నయ్య. ఓకే రైట్, ఒక్క నిమిషం. బాగుంది విజయ్ చెప్పు. ఒక్క నిమిషం. ఓకే రైట్ పిల్ల, అయితే మనం ఈరోజు బైబిల్లో ఉన్న షార్టెస్ట్ పర్సన్ ఎవరంటే పుట్టి జక్కయ్య అన్నమాట. తను తన లైఫ్ స్టోరీలోంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే తన లైఫ్ స్టోరీలోని తనలో తన లైఫ్లో చాలా రకాల స్టేజెస్ గుండా వెళ్ళారనమాట. అయితే మెయిన్ పొట్టి జక్కయ్య అనేవారు ఏం చేస్తుంటాడంటే, తను ఎరుకో పట్టణిస్తాడు అనమాట. తను ఎరుకో పట్టణిస్తాడు. తను రోమన్ సామ్రాజ్యం తరఫున సుంకపు గుత్తదారుడిగా వర్క్ చేస్తుంటాడు అనమాట. నిన్న సుష్మకు చెప్పింది కదా ట్యాక్స్ కలెక్టర్ అని. సో తిను కూడా ఒక ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ట్యాక్స్ కలెక్టర్స్ బేసిక్గా ఏం చేస్తుంటారు, హౌస్ ట్యాక్స్ అని,
ఇంటి నెక్స్ట్ రోడ్ ట్యాక్స్ అని వాటర్ ట్యాక్స్ అని జనాల దగ్గర మనీ అనేది ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు అనమాట. అందుకే జనాలకి ట్యాక్స్ కలెక్టర్స్ అంటే కొంచెం కోపం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు అన్యాయంగా తీసేసుకుంటారు, ఎక్కువ ఎక్కువ ట్యాక్సెస్ వేసి డబ్బులు తీసుకుంటారు అనే చిన్న కోపం అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తుంటారు చెప్పాం కదా, ఇప్పుడు తను ఏంటంటే జనాల దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు ఎరుగో పట్టణం మీదుగా వెళ్తుండగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనమాట యేసు ప్రభు వస్తున్నారు అని. అయితే జక్కయ్య కూడా చిన్న కోరిక కలుగుతుంది, యేసు ఎవరు చూద్దాంలే అని చెప్పేసి యేసు కోసం తను కూడా యేసు ప్రభుని చూడడానికి వెళ్తాడు అనమాట. యేసు ప్రభుని చూడడానికి వెళ్తే జక్కయ్య చాలా పొట్టివాడు కదా, సో జనాలు గుంపులోని ఏసయ్యని చూడలేకపోతాడు అనమాట. కాకపోతే యేసు ప్రభు జక్కయ్యకి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, అరే ఆ యేసు ప్రభుని చూడాలి అన్న చిన్న థాట్ తనకి ఇచ్చాడు అనమాట. ఆ చిన్న థాట్ ఏం చేసింది జక్కయ్యలో ఏ విధంగా అయినా తన వంతు ప్రయత్నం చేసి యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు అంటే ఎవరో నేను చూడాలి ఖచ్చితంగా అనుకుని చూడడానికి ప్రయత్నిస్తాడు. అయితే తను పుట్టివాడు కాబట్టి తొంగి తొంగి ఎగిరెగిరి చూస్తుంటాడు అనమాట, అయినా కూడా యేసు ప్రభుని చూడలేరు. అయితే యేసు ప్రభు తనకి ఏం తెలియజేస్తాడు, తనలో ఉన్న లోపాన్ని, తనలో ఉన్న తను పుట్టుకుంటాడు కాబట్టి తనలో ఉన్న లోపాన్ని తనకు తెలియజేస్తాడు. అదే విధంగా యేసు ప్రభు మనకు కూడా తెలియజేస్తాడు అనమాట. మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి. మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్న టైంకి ఎవరో ఒకరు మనల్ని ఆడుకోవడానికి పిలుస్తారు, ఎవరో ఒకరు మనతో పాటు రండి మనం టీవీ చూద్దామని పిలుస్తూ ఉంటారు అనమాట. అలాంటి లోపాలు మనలో చాలా ఉంటాయి. మనం తప్పు చేసామన్న చిన్న లోపం కూడా మనకు ఉంటుంది, అరే నేను తప్పు చేశాను కదా, ఇరు మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీకు క్షమిస్తాడో లేదో అనే చిన్న భయం మనలో ఉంటుంది. కానీ పొట్టి జగ్గయ్య అవి ఏమీ పట్టించుకోలేదు, తనలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా తను ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే అదే టైంకి పక్కన ఉన్న మేడి చెట్టు అనేది ఎక్కుతాడు అనమాట. తనలో ఆ ఆశ చూసారు ఎలా ఉందో, ఏదో విధంగా యేసు ప్రభుని నేను చూడాలి అన్న ఆలోచన తనకు ఉండడం వల్ల చెట్టుని కష్టపడి ఎక్కాడు. తనంత పుట్టివాడు మేడి చెట్టు ఎక్కడం అంటే చూడండి ఎంత కష్టమో. మీకు మేడి చెట్టు చూపిస్తాను, చూసారా సైడ్ మేడి చెట్టు ఉంది, సేమ్ అదే చెట్టు అనమాట. చూడు అంత పెద్ద చెట్టుని జక్కయ్య ఎన్ని ఎంత కష్టపడి ఉంటే ఎక్కుంటాడు పైకి. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి ఎక్కి 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 ఎక్కుంటాడు. అయితే యేసుప్రభు వారు ఆ ప్లేస్కి వచ్చిన టైంకి, చెట్టు దగ్గరికి వచ్చిన టైంకి యేసుప్రభు వారే పైకి తొంగి చూస్తారన్నమాట. విజయ్ ఏమైంది అంకుల్? స్లైడ్ మూవ్ అవ్వట్లేదు అంకుల్, ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేయి. ఓకే అంకుల్, ఓకే. ఆ పిల్లలు చక్కయ్య ఎలా ఉంటాడని చెప్పుకున్న అన్న చెప్పాడు పిల్లలు, పిల్లలు జక్కయ్య ఎలా ఉంటాడని చెప్పుకున్నావు, అన్న ఏం చెప్పారు చెప్పండి, యాక్షన్ టెస్ట్ చూపించాను నాకు. పొట్టిగా ఉన్నాడు కదా, ఓకే. ఏ చెట్టు ఎక్కాడు పిల్లలు, ఏ చెట్టు ఎక్కాడు? ఒక విజయ్ రెడీ అయితే చెప్పు. ఓకే అక్క. పిల్లలు జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు, ఎందుకు ఎక్కాడు అసలు జక్కయ్య? ఎవరైనా అన్మ్యూట్ చేయమ్మా చూడండి పిల్లలు, తను చాలా కష్టపడి అంత పెద్ద చెట్టు ఎక్కాడు. అయితే దేవుడు ఏమైనా తనకి డిసప్పాయింట్ చేశాడా, అరే నేను చూడలేకపోయానే అన్న డిసప్పాయింట్ ఏం చేయలేదు కదా, తనకి మొత్తానికి ఏదో ఒక అవకాశం అనేది దేవుడు ఇచ్చాడు. విజయ్ అంకుల్ చేయాలి, డిసేబుల్ చేసేసి అవన్నీ క్లియర్ చేయాలి డ్రాయింగ్స్. ఎవరు గీకండి, పేర్లు కనిపిస్తున్నాయి, ఎవరు గీస్తున్నారో వాళ్ళ పేర్లు నాకు కనిపిస్తున్నాయి, వాళ్ళని వాళ్ళు మరి వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది గీస్తే. రైట్, నేను చూడండి తనకి ఏమాత్రం కూడా నిరాశ పడకుండా దేవుని ఏదో విధంగా అంటే యేసు ప్రభుని ఏదో విధంగా చూసే అవకాశం ఏసయ్య కల్పించాడనమాట. మొత్తానికి యేసు ప్రభుని తను కనుగొన్నాడు అనమాట, చూసే ఫోర్త్ పాయింట్ డిస్కవర్, ఏదో విధంగా యేసు ప్రభుని చూశాడు జక్కయ్య.
అంకల్ స్ట్రక్ అయిపోతుంది అంకల్. నాయన మినిమైజ్ చేయి, దాన్ని మినిమైజ్ చేసి ఒక్కొక్క ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ గా ఫ్రేమ్ చూపించేసాయి. జూమ్ చేయకుండా అలా చూపించే. చూడండి, తను మొత్తానికి యేసుప్రభు ఏదో విధంగా కనుగొన్నాడు అనమాట. అయితే ఏసయ్య ఆ చెట్టు కింద చెల్తున్నప్పుడు ఏసయ్య తలెత్తి జక్కయ్య దిగు ఈ రోజు నీ ఇంట్లో నేను బస చేస్తాను అని అన్నాడు అనమాట. జక్కయ్య ఏమని పిలిచాడా ఏసయ్య నన్ను చూడు 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 అని? పిలవలేదు కదా తను. జస్ట్ అంకుల్ కింద చూడు 50% రైట్ సైడ్ డౌన్ చూడు, 50% ఉంది రైట్ సైడ్ డౌన్, ఆ పర్సెంట్ పెంచి ఈ బొమ్మకు పెద్దగా కనిపిస్తుంది. ఓకే అంకుల్, పర్సెంట్ పెంచు, అది అలా పెంచి ఈ బొమ్మ, ఈ బొమ్మ క్లియర్ మొత్తం అంతా అవుద్ది. నీ మౌస్ పని చేయట్లేదా? పనిచేస్తుంది పనిచేస్తుంది. అది అలా ఓకే అది అందులో సెట్ అయినట్టు, ఆ ఫ్రేమ్ లో సెట్ అయినంత ఓకే అది ఓకే రైట్. అయితే ఏసయ్య తలెత్తి జక్కయ్య దిగు అని పిలిచాడు. జక్కయ్య పిలవలేదు కదా యేసుప్రభుని, ఏసయ్య నన్ను చూడు 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 అని. ప్రతి మనల్ని కూడా అంతే, మనం ఏసయ్యని చూడు చూడు అని ప్రతి క్షణం కూడా ఏసయ్య మనల్ని చూస్తూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఏసయ్య మనల్ని పిలిచినప్పుడు మనం ఏసీ దగ్గరికి వెళ్ళాలి. జక్కయ్య ఏసయ్యని, ఏసయ్య జక్కయ్యని పిలిచాడు కదా. జక్కయ్య దిగు చెట్టు దిగు అంటే జక్కయ్య ఎంత త్వరగా దిగాడంటే అంత త్వరగా దిగాడు అనమాట. చాలా ఫాస్ట్ దిగేశాడు ఏసయ్య, ఎంత ఫాస్ట్ దిగాడో దిగి వెంటనే ఏసయ్యని చేరుకున్నాడు అనమాట. చూసాడు తను ఏమాత్రం కూడా ఏసయ్య చెప్పిన మాటకి ఆలస్యం చేయలేదు, ఎంత త్వరగా దిగమంటే అంత త్వరగా దిగాడు. నెక్స్ట్ ఏసయ్య తను ఏమన్నాడు, మీ ఇంటి బస్ చేస్తానని చెప్పాడు కదా. అయితే ఏసయ్య కూడా మనతో ఉన్నప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం, ఆత్మీయంగా ఎదిగినా లేదంటే ఆర్థికంగా ఎదిగినా ఏ విధంగా ఎదిగినా మన చుట్టుపక్కల ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ లేదంటే స్కూల్లో మనం బాగా చదువుకుంటాం. ఏసయ్య మనకి ఏసయ్య ఏదో ఒక విధంగా మంచి జ్ఞానం ఇచ్చారు కానీ మనం చదువుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కూడా మనం చూసి కుళ్ళుకుంటారు, ఆ అమ్మాయి అంత బాగా చదివేస్తుంది, ఆ అబ్బాయి అంత బాగా చదువుతున్నాడు, చూడండి వాళ్ళు అంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారని మన మీద జలస్ ఫీల్ అవుతారు అనమాట. ఆయన ఎందుకు, తను ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్ మీద కోపం కదా, మరి అలాంటి పాపం చేసే వాళ్ళ దగ్గరికి ఏసఐ వెళ్తున్నాడు ఏంటి అన్న చిన్న బాధ కూడా వాళ్ళకు ఉండొచ్చేమో, ఆ బాధ ఉండొచ్చు. నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఏంటని అసూయ ఉండొచ్చు. కాకపోతే ఏసయ్య మనల్ని క్షమించే గుణం ఉన్నాడు కదా, సో ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఏసయ్య మనల్ని క్షమిస్తాడు. ఆ క్షమాగుణం కలిగి ఏసయ్య తన ఇంటికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన మరుక్షణమే ఏసయ్య కనీసం కూడా జక్కయ్యకి అడగలేదు, నీ ఆస్తి నువ్వు వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చే నువ్వు పంచు అని కూడా చెప్పలేదు. జక్కయ్య తనకున్న ప్రతి ఆస్తిని కూడా సగము బీదలకి ఇచ్చేస్తానన్నాడు. సగం బీదలకి ఇచ్చేసి ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో, ఎవరెవరి దగ్గర అన్యాయంగా ట్యాక్సులు వేసి వాళ్ళ ఆస్తులు కానీ లేదంటే ప్రతి ఒక్కటి ఆ ప్రాపర్టీస్ ఏవి తీసుకున్నానో వాటన్నిటికి 4 వంతులు 4 times పిల్లలు, 1 time కాదు 2 times కాదు 4 times తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు. చూసారా జక్కయ్య హృదయం ఎంత మారిందో. మనల్ని కూడా ఏసీ అలాగే మారుస్తాడు. మనం కూడా కొంతమంది మీద కోపం పెట్టుకుంటాం, కొంతమంది వస్తువు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు, ఎందుకంటే ఆ వస్తువు మనకి నచ్చిందేమో, ఆ వస్తువు మనకి నచ్చింది కాదని చెప్పి మనం ఉంచుకుంటాం. కానీ అలా చేయకూడదంట. ఒక వస్తువు మనం తీసుకున్నా కూడా ఎట్టి పరిస్థితులు కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. ఏసీ మన హృదయంలో కల్పిస్తుంటారు, అరే నేను తప్పు చేశాను కదా ఈ ఐటమ్. సపోజ్ మనం స్కూల్కి వెళ్ళో పెన్ తెచ్చేసుకున్నా కూడా పొరపాటున వేరే ఫ్రెండ్ది, ఆ పెన్ తిరిగి ఇచ్చేంత వరకు కూడా ఏసీ మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు, నువ్వు పెన్ తీసుకొచ్చేసావు, నువ్వు పెన్ కానీ ఏదైతే ఎరేజర్ కానీ ప్రతి ఒక్క వస్తువు ఏది నువ్వు తెచ్చినా కూడా తిరిగి నువ్వు వాళ్ళకి ఇచ్చేయి అని దేవుడు మనకు చెప్తాడు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఏసే మాట వినాలి, లేదు నేను ఇవ్వను, ఇది నాకు బాగా నచ్చిందని ఉంచుకోకూడదు. జక్కయ్య ఏం చేశాడు, ఏసే తనకు అడగలేదు కూడా నువ్వు నీ ఆస్తి ఇచ్చేయని, అయినా కూడా జక్కయ్యకి ఆ ఆలోచన దేవుడు కల్పించాడు. ఆలోచన కల్పించి తన ఆస్తిలో సగభాగాన్ని బీదలకి ఇచ్చేశాడు. ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళందరికీ 4 వంతులు ఇచ్చేశారు. చూడండి నెక్స్ట్ పిక్చర్లోని జక్కయ్య తన ప్రతి ఒక్క ఆస్తిని కూడా అందరికీ పంచిపెడుతూ ఉంటాడు. అయితే ఇలా పనిచేశాడు, ఆస్తి అంతా పనిచేశాడు, ఏసీ తన ఇంట్లోకి వచ్చాడు. అయితే తన జీవితంలో ఏం పొందుకున్నాడు తను, వాట్ హీ గెయిన్, తను ఏం తను తన ఆనందాన్ని అనుభవించాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఇంట్లోకి వచ్చిన తర్వాత తన ఇంటికి రక్షణ వచ్చింది, తనకి రక్షణ వచ్చింది. ఎంతకాలం కూడా ఆ డబ్బులని లేదంటే ప్రాపర్టీస్ అని చెప్పి ఇంతకాలం జక్కయ్య మెల్లిగా గడిపేశాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో తనకేంటంటే నాకు కాదు, నాకు రక్షణ కావాలి, ఈ భూమి మీద ఉన్నంత వరకు కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా
పరలోకం అనేది ఒకటి ఉంటుంది, అది మనకి కావాలి అన్న ఆలోచన తనకి కలిగింది కదా, తనకి కలిగింది కదా, అందుకే కదా తను ఏం చేశాడు, తన ఆశ అంతా పంచాడు. తను ఏ మాత్రం కూడా ప్రజల నుంచి మరి ఇంకేం ఆశించలేదు, ఏసీ ఏం చెప్పాడో అదే చేశాడు. సో తన ఇంటికి రక్షణ వచ్చింది, తనకి రక్షణ వచ్చింది, తనను చూసి ఇంకెంతో మంది మారుంటారు కదా. ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు చాలా ఒకప్పుడు చెడ్డవన్నీ, నేను మారాననుకో నా ఫ్రెండ్స్ ఉంటారు, అరే విజయ్ ఇంత మారాడా, అరే విజయ్ ఇంత మారాడంటే ఆ ఏసీయే కారణం అని చాలా మంది కూడా మనల్ని చూసి ఏసీని నమ్ముతారు. ఏసీ అమ్మ, ఏసీ నిజంగా శక్తిగల దేవుడు అని చాలా మంది నమ్ముతారు కదా. అదే విధంగా జక్కని చూసి కూడా చాలా మంది మారుంటారు. అలాంటి వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ ఇంకెంతమంది ఉన్నారో కదా, చాలా మంది దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్న ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆ జక్కని చూసి మారుంటారు. లేదా జక్కయ్య కింద ఉన్న పని మనుషులు కూడా, బాబు నువ్వు వెళ్ళి ఆ ఆస్తి తీసుకొని వచ్చే అని అన్ని చెప్తే, వెళ్ళి తీసుకొచ్చే ఇప్పుడు చూడండి రౌడీస్ అని వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా బ్యాడ్ పర్సన్స్ అయినా అయినా అలాంటి వాళ్ళు కూడా జక్కయ్యని చూసి మారుంటారు. అరే జక్కయ్యే మారాడు కదా, మేము మారలేమా, ఏసే జక్కయ్యనే మార్చేశాడు, అంత పాపం చేసిన జక్కయ్యనే మార్చేశాడు కదా, మా లాంటి వాళ్ళు మార్చలేరా అన్న ఆలోచన కూడా కొంతమంది కలిగి ఉంటుంది కదా. అయితే సేమ్ ఇప్పుడు అదే ఆలోచన మనకి కలగాలి కదా. అయితే మనమేం నేర్చుకున్నాం జక్కయ్య లెసన్ నుంచి అంటే, చూడండి ఏసయ్య ఎవరో అని చూడకూడదు, ఈగర్లీ వెయిట్ చేశాడు అనమాట. మనలో కూడా ఆ ఈగర్నెస్ ఉండాలి. ఎప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుద్దా, ఎంత త్వరగా సండే స్కూల్ హోంవర్క్స్ కంప్లీట్ చేద్దామా, ఎంత త్వరగా లెసన్ విందామా అన్న ఆలోచన, అలాంటి థాట్ కూడా మనకే ఉండాలి. మనం ఈరోజు నైట్ పడుకున్నామంటే మళ్ళీ మన బ్రెయిన్ లో రన్ అవుతా ఉండాలన్నమాట, సండే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, సండే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని ఈగర్ గా వెయిట్ చేయాలి. సండే స్కూల్ అయిపోయిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ తినాలి, ఫాస్ట్ ఫాస్ట్ గా హోంవర్క్స్ కంప్లీట్ చేసేది. చూడు అతడు త్వరగా దిగి రా అని ఏసై చెప్పిన వెంటనే ఏసై చెట్టు ఏమంటారు మర్చిపోయి జక్కయ్య చెట్టు మీద కూర్చొని ఆలోచించాడా, ఆలోచించలేదు కదా. ఏసు జక్కయ్య త్వరగా దిగిరమ్ము అనగానే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే చెట్టు మీద నుంచి దిగిపాడు. చూడండి చెట్టు ఎక్కడానికి అంత కష్టపడ్డాడు, చెట్టు దిగడానికి ఇంకెంత కష్టపడి ఉంటాడు, ఇకని ఆలోచించాడా, ఒకళ్ళు పడిపోయినా ఏం ఆలోచించలేదు, దిగు అనగానే ఫాస్ట్ గా దిగాడు. మనం కూడా ఏసీ నామంలో ఏ పని చేసినా కూడా ఎంత ఫాస్ట్ చేసినా కూడా ఏసీ మనకి సహాయం తోడుగా ఉంటాడు, తను మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టైం డెసిజన్ తీసుకున్నాడు. తనకి ఏసీ చెప్పలేదు అసలు నువ్వు ఆస్తి పంచని, కానీ తనకి ఏంటంటే షార్ట్ టైం విత్ ఇన్ ఏసీ వచ్చిన విత్ ఇన్ మినిట్స్ లో తను డిసైడ్ అయిపోయాడు అనమాట. నేను నా ఆస్తిని బీదలకి పంచేస్తాను, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తాను, ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా 4 times తిరిగి ఇచ్చేస్తాను అన్న థాట్ తనకి కలిగింది. తను ఆ డెసిజన్ అనేది తను తీసుకున్నాడు. మనం కూడా ఏసీ మనకు పని చెప్పాడు అనుకో దాన్ని మనం లేట్ చేయకూడదు. ఇప్పుడు మనం మమ్మీ మనకు చెప్తారు నాన్న బైబిల్ చదవని, ఆ చదువుతానమ్మా ఉండమ్మా అనకూడదు. విత్ఇన్ మమ్మీ చెప్పిందని కూడా కాదు, ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేయాలి, ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి కదా. అది మన డైలీ హ్యాబిట్స్ లో ఒకటి అయిపోవాలన్నమాట. ఇట్స్ ఐ మీన్ అది హ్యాబిట్ అని అనకూడదు, అది ఏంటంటే మన జీవాహారం కదా, అది మన అనుదిన ఆహారం మనకు మాకు దయచేయమని మనం ప్రార్థన చేస్తామా. అదే విధంగా డైలీ బైబిల్ చదవాలి, డైలీ ప్రేయర్ చేసుకోవాలి. మనం ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అనమాట ఆ విషయాల్లో. సరే 7 అయింది కదా, 9 o'clock లెగిసి ప్రేయర్ చేసుకుంటాను, ఆ డిలే అనేది మనం చేయకూడదు అనమాట. డిలే ఇస్ ఈక్వల్స్ టు డిసోబీడియన్స్ అంట, తెలుసా మీకు, డిలే ఇస్ ఈక్వల్స్ టు డిసోబీడియన్స్ అని చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. పెద్ద వాళ్ళు కాదు, మా యేసు ప్రభువు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం అనేది మనం చేయకూడదు. అది మీద ఎట్టు ఏ విషయంలో కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఓకేనా పిల్లలు, అయితే ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు ఈ యేసు ప్రభు కోసం ఈగర్గా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఆయన రాకడ కోసమైనా కానీ లేదంటే ఆయన చేసే ప్రతి పని కోసమైనా కానీ మనం ఈగర్గా వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చిన ప్రతి పనిని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి. ఏ పని కోసం కూడా మనం ఆలోచన చేయకూడదు. ఐ మీన్ కొంచెం టైం తర్వాత చేస్తానులే అన్న ఆలోచన ఉండకూడదు, వెంటనే క్విక్ గా చేయాలన్నమాట. ఓకేనా పిల్లలు, సో ఈ రోజు లెసన్ నుంచి మనం జక్కయ్య లెసన్ నుంచి మంచి మంచి పాయింట్స్ నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మీకు మెమరీ వర్స్ చూపిస్తాను, ఓకేనా. ఆ మెమరీ వర్స్ మీరు నోట్ చేసుకోండి. లూకా సువార్త 19:10, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను కదా. ఇక్కడ ఏం జరిగింది మీరు పైన చూడండి, తన ఇంటికి ఏం వచ్చింది, రక్షణ వచ్చింది. యేసు ఎందుకు వచ్చాడు, మనందరికి నశించిపోతున్న మనందరినీ రక్షించడానికే కదా యేసు ప్రభు వచ్చారు. అర్థమైంది కదా, నశించిపోతున్న ప్రతి ఒక్క దాన్ని కూడా రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. అదేవిధంగా జక్కయ్య కూడా నశించిపోయాడు కదా, ఆ జక్కయ్యను కూడా రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారనమాట. ఓకే, ఈ పాయింట్ మీరు ఈ మెమరీ వర్స్ అనేది నోట్ చేసుకోండి. ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను.
దీన్ని మీరు సపరేట్ సపరేట్గా రాసుకోవచ్చు, లేదంటే రెండు ఇంగ్లీష్ తెలుగు రెండు రాస్తానని రాయొచ్చు. మీరు ఎలా రాయాలో చూపిస్తాను. ఓకే, మీ హోంవర్క్ అక్క కనిపిస్తుందా? అక్క కనిపిస్తుందా? ఓకే, చూసారా ఇది చెట్టు. జక్కయ్య కనిపిస్తున్నారా? జక్కయ్య పొట్టి జక్కయ్యలేదు. ఒక్క నిమిషం అక్క. ఓకే, మెమరీ బస్ చూపిస్తాను. ఇలాగా గీసి మీరు మీకు కావాలంటే ఇక్కడ మెమరీ బస్ రాయండి, లేదంటే సపరేట్ గా ఒక పేపర్ ఐ మీన్ రోల్ చేసి ఒక పేపర్ కానీ, లేదంటే మీ ఇష్టం, మీరు ఏ క్రాఫ్ట్ కానీ తయారు చేయొచ్చు. ఆ క్రాఫ్ట్ కొత్తగా ఏదైనా క్రాఫ్ట్ తయారు చేసి మెమరీ బస్ రాయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఆ మెమరీ బస్ ఎంత బాగా చేయొచ్చో తెలుసా మీరు? మీ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇట్లా కలర్ లో పెట్టి ఇట్లా ఆఫ్ పెయింట్ పెట్టండి పిల్లలు, అంటే లీవ్స్ అన్ని వచ్చేస్తాయి, చక్క స్టెమ్స్ వస్తుంది, ఎంత బాగుంటుంది, చాలా వండర్ఫుల్ గా చేయొచ్చు. ఆ ట్రీ చక్కగా పోయింది, చక్కగా పోయింది, డింగోని కింద దిగిపోతారు. సరేనా? అంత బాగా తయారు చేసుకురండి. ఓకే పిల్లలు, మీకు కావాలంటే ఏంటంటే ఈ చెట్టు గీసి ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ మీద కొద్దిగా వాటర్ కలర్స్ వేసుకొని, వాటర్ కలర్స్ వేసుకొని ఇలా పెట్టేయచ్చు అనమాట. సో చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. పెయింట్స్ అవి వేయడం కష్టం కదా, ఈ వాటర్ కలర్స్ అనేది తమ్ మీద కానీ లేదంటే ఫింగర్ మీద టిప్స్ మీద రాసుకుని ఇలా ప్లేస్ చేసేయచ్చు. అవి ఫింగర్ ప్రింట్స్ అన్నమాట, ఫింగర్ ప్రింట్స్. సో జాగ్రత్త చేయండి, మమ్మీ కానీ డాడీతో కానీ చేయించండి మీరు జాగ్రత్త, ఎందుకంటే నోట్లో కూడా పెట్టిస్తున్నారు అనుకో మళ్ళీ ప్రాబ్లం కదా. సో మమ్మీ కానీ డాడీ కానీ ఉంటే కొంచెం మమ్మీ డాడీ హెల్ప్ తీసుకుని ఇలా చేయండి. ఓకేనా? లేదు మీ వేరే విధంగా వేరే క్రాఫ్ట్ చేస్తామన్నా ఓకే, కానీ చెట్టు ఇలా పొట్టి చక్కని గీసి ఇక్కడ మెమరీ బర్స్ రాసుకోండి. ఓకేనా పిల్లలు? రైట్, థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మీ అందరూ చక్కగా రేపు హోంవర్క్ చేసుకుని రండి. ఓకే, అందరు మరి రెడీగా ఉన్నారా మెమరీ వర్క్స్ చెప్పడానికి? పిల్లలు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, మరి ఒక్కొక్కరు హ్యాండ్ రేస్ చేయండి నానా. ఓకే, రుతన్ జాయ్ నానా అన్మ్యూట్ చేసుకోండి. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించుకొను, తను తాను ఎక్కించుకున్న వాడు తను తాను తగ్గించుకొను. లూకా 14:14. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్, నువ్వు కూడా చెప్పు జాయ్, నువ్వు కూడా చెప్పు. అక్క చెప్తుంది వెనకాల. ఒకసారి నువ్వు చెప్తే మళ్ళీ